డెంగ్యూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండి జాగ్రత్త వహించాలని పెదపూడి మండలం సంపర్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్యామల అన్నారు. కాండ్రేగుల గ్రామంలో డెంగ్యూ పాజిటివ్ రావడంతో గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని ఫార్మా మెడికల్ బృందంతో హౌస్ టు హౌస్ శానిటేషన్ చేసి చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు. కాండ్రేగుల్లో ఒక డెంగ్యూ కేసు రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది వర్షాకాలం కాబట్టి రాబోయే 3-4 నెలల్లో కూడా మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ లాంటి కేసులు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఈ కోవిడ్ వ్యాధితో పాటు ఈ మిగిలిన ఈ మిగతా వ్యాధులు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. వ్యాధి లక్షణాలు తెలుసుకుని దానికి తగిన సూచనల సలహాలు తీసుకుంటూ ఉండాలి. చలితో కూడిన జ్వరం కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, లేదంటే ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా వెంటనే దగ్గరలో ఉన్న ఏఎన్ఎంని ఆశాన్ని సంప్రదించి వైద్యులచే చికిత్స పొందాలి. అలాగే ఇప్పుడు కాండ్రేగుల్లో కేసు వచ్చింది అని తెలియగానే వైద్య సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది అందరం కూడా వెళ్ళి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం, హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ చేయడం, యాంటీడార్మల్ మెజర్స్ చేయడము, అలాగే మిగిలిన శానిటేషన్ ప్రక్రియ అంతా కూడా చేయడం జరిగింది. ఈ ప్రక్రియ 8 వారాల పాటు కొనసాగడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఈ వ్యాధి యొక్క లక్షణాలన్నీ తెలుసుకుని ముందుగానే ప్రమాదం సంభవించకుండానే వైద్యుల్ని కలిసి తగిన